మన ప్రజలకు చెందాలి అనే లక్ష్యంతోనే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడామన్నారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ ప్రగతి భవన్లో కేసీఆర్ హోంగార్డులతో సమావేశమై వారి సమస్యల పరిష్కారం కోసం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. విధి నిర్వహణలో ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొంటూ చాలీ చారని జీతాలతో జీవితాలను నెట్టుకొస్తున్న హోంగార్డులపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. 12,000 ఉన్న హోంగార్డుల జీతాన్ని 20,000కు పెంచారు. తెలంగాణ ఆదాయం తెలంగాణ ప్రజలకే చెందాలన్న లక్ష్యంతో ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడతామన్నారు సీఎం కేసీఆర్. ఇచ్చిన హామీలని చిత్తశుద్దితో అమలు చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు ఆయన. అలాగే ప్రత్యేక కానిస్టేబుల్ నియామకాల్లో హోంగార్డులకు 25% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు సీఎం కేసీఆర్. రిజర్వ్డ్ కానిస్టేబుల్ నియామకంలో హోంగార్డులకు 15% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు ఆయన. అంతేకాకుండా డ్రైవర్ల నియామకంలో 20% రిజర్వేషన్తో పాటు రోస్టర్ విధానం లేకుండా ఎలాంటి నియామక ప్రక్రియ జరగొద్దని ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. రోస్టర్ అమలు చేస్తూనే హోంగార్డులకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రత్యేక నిబంధనలు రూపొందించాలన్నారు. సివిల్ పోలీస్ సైడ్ ఇప్పటిదాకా 8% మందికి రిజర్వ్ చేసి రిక్రూట్ చేస్తున్నారు. దాన్ని 15% అంటే 15% పెంచి రిజర్వ్ చేసి తీసుకోవాలని నిర్ణయం చేశారు. డ్రైవర్లలో ఇప్పుడు మీకు 2% రిజర్వేషన్ ఉంది, దీన్ని 20%కు పెంచుతున్నారు. రేపటి నుంచి దాన్ని అమలు చేస్తారు. సపోజ్ తెలంగాణ స్పెషల్ పోలీసులో ఇప్పటిదాకా 10% ఉంది, ఇప్పుడు మీరు 25% చేస్తున్నారు, రైట్? ఈ 25% విల్ రిమైన్ ఫర్ హోంగార్డ్స్ ఓన్లీ. మిగతా 75 మీకు పోటీ ఉండదు. ఎలిజిబిలిటీ ఉంటుంది, చెస్ట్ ఉంటుంది, అది ఓకే. వాళ్ళు కష్టపడతారు, ఇక మీరు కూడా కొంత వాళ్ళ మీద దయదలసాలి. పెన్షన్ అలవెన్స్లు 2018 జనవరి నుంచి అమలు చేస్తామని చెప్పారు సీఎం కేసీఆర్. ట్రాఫిక్ విభాగంలో పనిచేసే హోంగార్డులకు శాశ్వత ఉద్యోగితో సమానంగా అలవెన్స్లతో పాటు బస్పాస్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలోని ప్రతి హోంగార్డుకు కోరుకున్న చోట డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. దీనికోసం కొల్లూరు వద్ద 15,000 ఇళ్ల నిర్మాణానికి స్థలం పరిశీలించామన్నారు సీఎం. రెగ్యులర్ కానిస్టేబుల్ కు ట్రాఫిక్ లో పనిచేయడానికి ఎట్లయితే అలవెన్స్ ఇస్తున్నారో ఈక్వల్ ఆయనకి ఇచ్చే అమౌంట్ మీకు కూడా ఇస్తారు. జనవరి నుంచి మొత్తం రిస్క్ అలవెన్స్, ఎగ్జాక్ట్లీ రిస్క్ అలవెన్స్ ఇస్తారు. సో అది పోలీస్ ఆయనకి ఎంత వస్తుందో ఎగ్జాక్ట్ అమౌంట్, వాళ్ళకి ఎంత డబ్బు అయితే వస్తుందో. హోంగార్డు కూడా ఇది ట్రాఫిక్లో పనిచేసే హోంగార్డు, సేమ్ అలవెన్స్ నీ ప్యాకేజీలో భాగంగా ఇస్తారు. మరోవైపు ప్రభుత్వం మహిళా పోలీసులతో సమానంగా మహిళా హోంగార్డులకు 6 నెలల ప్రసూతి సెలవు ఇవ్వనున్నట్లుగా చెప్పారు సీఎం. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఎవరు వెట్టి చాకరీ చేయకూడదన్నారు కేసీఆర్. ముఖ్యమంత్రి వరాల జల్లుపై హోంగార్డులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.